ఈరోజు కోర్ట్ సుప్రీంకోర్టులో అనుకోకుండా గతంలో నేను ఆ రాష్ట్ర విభజన అప్పుడు కూడా దేశంలోనే కాన్స్టిట్యూషన్ లా మీద అతి గొప్ప అథారిటీ వన్ ఆఫ్ ద టాప్ లెజెండరీ జ్యూరిస్ట్ ఫాలి నారిమన్ వారిని నేను అప్పుల్లోనే అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫాలి నారిమన్ గారిని ఇప్పుడు అమరావతి రైతులు అపాయింట్ చేసుకున్నందువల్ల అనుకోకుండా ఈ మ్యాటర్ జూనియర్ నారిమన్ గారికి రోహింటన్ నారిమన్ గారికి ఉన్నందువల్ల మళ్ళీ వాయిదా పడింది. ఇక్కడ ఏమిటంటే నార్మల్గా ఒక స్టేటస్ కో మీద ఒక 4-5 రోజుల్లో 27వ తారీఖు అంటే నాట్ ఈవెన్ 10 డేస్ ఒక 7-8 రోజుల్లో వచ్చే మ్యాటర్ మీద స్టే ఇవ్వటం అనేది జనరల్గా అది ఇట్స్ ఆల్మోస్ట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మరి ఇటువంటి వృధా ప్రయాసలు ప్రజాధనం వృధా చేస్తూ ఆ ప్రజాధనం వృధాలో పాపం మళ్ళీ రైతుల డబ్బులు కూడా మళ్ళీ సీనియర్స్ని ఎంగేజ్ చేసుకుని వారి డబ్బులు వృధా చేస్తూ ఇప్పటికే వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. కానీ పోరాటం వాళ్ళు ఆపలేని పరిస్థితి. సో కాబట్టి వాళ్ళకి తప్పని పరిస్థితి. మనక రైతులు సొంత డబ్బులు, మనవ ప్రజల డబ్బులు. మన ప్రజల డబ్బుల్ని అంత వృధా చేయటం అనేది మరి కొంత పునరాలోచించండి. ఎందుకంటే 27వ తారీఖే అమరావతి హైకోర్టులో, సో దాని మీద మళ్ళీ ఫర్దర్ స్టే ఇవ్వటమా అన్నదే మరి ఏంటి అన్నదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కొంత సమయం మనం ఇది మళ్ళీ ఇన్సిస్ట్ చేయకుండా మళ్ళీ ప్రభుత్వానికి ఒక 1 కోటి రూపాయలు, రైతులకు ఇంకొక 50 లక్షలు ఇటువంటి ఖర్చుల్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. చూద్దాం మరి ఇది ఇప్పుడు మళ్ళీ రేపు ఏ సోమవారానికి వస్తుందో. సోమవారానికి వచ్చినప్పటికీ కూడా అప్పటికి ఇంకొక 3 రోజుల్లోనే ఉంది, ఇందులో అర్జెన్సీ ఏముందనే అంటారు. కాబట్టి అది మనం కాస్త విరమించుకుంటేనే బాగుంటుంది. ఇక ముఖ్యంగా ఇవాళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమస్య ఫోన్ ట్యాపింగ్. వ్యక్తిగతంగా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు మళ్ళీ నేను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే కన్సర్న్ జాయింట్ సెక్రటరీ సైబర్ క్రైమ్కి నా మ్యాటర్ రిఫర్ చేయడం జరిగింది. డెఫినెట్గా దేర్ విల్ బీ ఏ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు మన ఒకవేళ అధికారులు చేసినా అనధికారులు చేసినా ఈ నిమిషంలో నా ఫోన్ ట్యాపింగ్ నుంచి తీసి పక్కన పెట్టినప్పటికీ కూడా గతంలో అయిన ఇంటర్సెప్షన్స్కి డెఫినెట్గా ఇంటర్సెప్ట్ అయిందా లేదా, బగ్గింగ్ అయిందా లేదా అన్న దాని మీద డెఫినెట్గా అబ్సల్యూట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సందర్భంగా అంటే నన్ను ఉద్దేశించి అనలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్న మాటలు ఒక జాతీయ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని అన్నట్టు నేను చూశా. బట్ ఓకే, ఆయన అన్నదే మాజీ ముఖ్యమంత్రి గారిని, కానీ కేంద్రం జోక్యం చేసుకోదు అని అన్నందుకు నేను వ్యక్తిగతంగా క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA, విచ్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి కేంద్రానికి సంబంధం లేదు అంటాం కొంచెం అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే ఒక రాజస్థాన్లో ఒక విధానం, కర్ణాటకలో ఒక విధానం, అదే పార్టీకి ఆంధ్రాలో ఒక విధానం అంటూ నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే మొన్న కర్ణాటకలో ఒక కేంద్ర మంత్రి గారి మీద కొన్ని ఆడియో టేప్స్ లీక్ చేయటం జరిగింది. అక్కడ ప్రభుత్వం, అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి సిబిఐ ఎంక్వైరీ కండక్ట్ చేయించాలి, ఎలాగే టెలిఫోన్లు ట్యాప్ అని చెప్పి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మీద అడగటం జరిగింది. కానీ ఈ ఇక్కడ సూచించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ రాయాలి ట్యాపింగ్ జరిగితే అని చెప్పి ఇక్కడ సూచించినట్టు అక్కడ ఫాలో కాల. అలాగే కర్ణాటకలో 2018 మే 16 మీరు అప్పటి దినపత్రికలు మీరు చూస్తుంటే ఆ ప్రముఖ పార్లమెంటేరియన్
మై పార్లమెంట్ కొలీగ్ శోభా కరణ్ లాజా గారు కూడా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం మీద స్పష్టంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆవిడ కూడా అప్పటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికే ఆ లేఖ రాయడం జరిగింది. మరి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కేంద్ర మంత్రే. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మరి ఇటువంటి సూచన అది కేంద్రానికి సంబంధం లేదు, పలానా వాళ్ళకి రాయాలని చెప్పి మాట్లాడారు. మరి అది నేను వారి విజ్ఞతకే, ఎందుకంటే ఆ పార్టీకి నాకు సంబంధం లేదు. ఆయన జస్ట్ వివిధ రాష్ట్రాల్లో వివిధ పాలసీస్ ఒక జాతీయ పార్టీకి జనరల్గా ఉండదు కాబట్టి బహుశా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే అందులో నేను రాసిన లెటరు కూడా ఉంది కాబట్టి ఒక రకంగా నాకు కూడా అనువేస్తుంది కాబట్టి ఇదే ప్రశ్న ఈరోజు ఉదయం కూడా మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగారు కాబట్టి ఇదే సందేహం చాలామంది ప్రజలకు కూడా వచ్చుంటుంది కాబట్టి నేను ఈ క్లారిఫికేషను పత్రికా ముఖంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఇంకొక ముఖ్యమైన సమస్య ఏది, అదొక సమస్య. అవును, అసలే కరోనా సమస్య. ఈ మాజీ తాటిపత్రి ఎమ్మెల్యే గారు సరే వేరే కేసు మీద అరెస్ట్ చేశారు. సరే ఆ కేసులో న్యాయాల సంగతి న్యాయస్థానం చూసుకుంటుంది. ప్రస్తుతం ఆయనకి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి ఇంటికి వచ్చి లోపే పాపం ఆయన మొత్తుకుంటానే ఉన్నారు నన్ను. నాకు కరోనా వచ్చేదాకా ఈ ప్రభుత్వం నిద్రపోయేలేదు, మన ప్రభుత్వం నిద్రపోయేలేదని చెప్పి ఆయన బాధపడ్డారు, భయపడ్డారు. ఆయన బాధకి భయానికి అనుగుణంగానే ఆ రోజు పక్క డివిజన్లో ఉన్న ఒక ప్రభుత్వ అధికారిని ఇక్కడ నియమించి ఇక్కడ ఉన్న అధికారి మరి ఆయన సెలవు పెట్టాడు పెట్టించారు అది కూడా మీరు ఎంక్వైరీ చేయాలి ముఖ్యమంత్రి గారు. సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈజ్ నాట్ రెగ్యులర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్ దట్ ఏరియా, ఆన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ సమ్ అదర్ ఏరియా హాస్ బీన్ బ్రాట్ ఇన్ దేర్. ఆ క్షణంలో ఆ కొద్ది రోజులకి నేను నాకు చెప్పింది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ విచ్ అవర్ ఆనరబుల్ సీఎం హ్యాస్ టు వెరిఫై. ఎందుకంటే ఇది ఒక కక్షా కార్పణ్యాల కార్ఖానాగా మారిపోయింది అన్న ఒక అపప్రద మన మీదకి వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎప్పుడు అసలు అక్కడికి వచ్చారు, ఆయన కులం ఏంటి అనేది మన బ్యాడ్జీల మీద రాయరు సార్. సో ఆయన మామూలుగానే బేసిక్గా ఆవేశపరులు, రాయలసీమ ప్రజలే ఆవేశపరులు, రాయలసీమ రెడ్లు ఇంకా ఆవేశపరులు అయిండొచ్చు. ఆయన ఏమన్నారో అది కూడా ప్రజలకు తెలియదు. ఒక ఆయన ఆ కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ గారు నన్ను కులంతో దూషించాడు. అసలు ఇన్స్పెక్టర్ ఎవరో తెలియదు, ఇన్స్పెక్టర్ది ఆ ఏరియా కాదు, ఆ కులంతో ఎలా దూషిస్తారు? అది దూషించే అవకాశమే మరి నాకు తెలిసి లేదు. మరి కరోనా పైగా కరోనా కేసు పెట్టి కరోనా అంటించేయటం ఎంతవరకు న్యాయం? అంటే కరోనా మనం డెలిబరేట్గా అంటించామా లేదా అన్నది కాదు, ఈ కరోనా సమయంలో అంత పెట్టి కేసుకి కరోనా కేసుకి కొద్దిమంది గుమ్ముకూడారని చెప్పి అక్కడ మళ్ళీ పార్టీలకు ఒక రూలు. సో కొంతమంది గుమ్ముకూడారని చెప్పి ఆయన మీద కరోనా కేసు పెట్టి ఆయన మళ్ళీ 24 గంటలు కూడా కాకుండా అదే జైల్లో పెట్టి మళ్ళీ ఆయనకి కరోనా వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వంలో కూడా కొద్దిమంది పెద్దలకు కరోనా వచ్చింది. మైల్డ్ కరోనా అయితే ఒక విజయవాడలోనే చికిత్స చేయించుకున్నారు, లేదంటే కొంతమంది పెద్దవారికి గొప్పవారికి హైదరాబాద్ కూడా పంపించి వైద్యం చేయిస్తున్నారు. అలాగే ఐ థింక్ నాకు తెలిసి నాకు ప్రభాకర్ రెడ్డి గారితో పెద్దగా పరిచయం లేదు, ఆయన స్థితిమంతుడనే నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన్ని దయచేసి మా కిషోర్ బాబు ఇలాగే చనిపోయాడు అలాగే మళ్ళీ మరిన్ని చావులకి మనం కారణం కాకూడదు. ఆ ప్రభాకర్ రెడ్డి గారిని హైదరాబాద్లో మంచి వైద్యానికి ఆయన ఖర్చుల మీదే మనం ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు, ఆయన ఖర్చుల మీదే పంపించండి.